ైదరాబాద్ గత జన్మలో నువ్వు ఎవరో నాకు తెలియదు వచ్చే జన్మలో కలుస్తామో లేదో కూడా తెలియదు మనకంటూ ఉన్నది ఈ జన్మ మాత్రమే తిట్టుకున్నా కొట్టుకున్నా స్నేహం చేసుకున్నా ఈ జన్మలో మాత్రమే అడవుల్లో తిరిగి రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగి రావణుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఆస్తిలోనో అంతస్తులోనో ఉండదు ఆలోచనల్లో ఆలోచ ఆచరణలో మాత్రమే ఉంటుంది ఎదుటివాడితో వ్యక్తపరిచే ప్రేమలు స్పష్టంగా కనబడుతుంది లోకంలో ఉన్న చీకటంతా ఒకటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు అగ్గిపుల్ల వెలుగును దాచలేదు నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడై నీ విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి శివశంకర్ అపురూప రాసిండు అంటే అయితే వచ్చే జన్మ ఉందో లేదో తెలియదు కానీ ఈ జన్మల్లో ఏం చేయాలనుకున్నా ఈ జన్మల్లో వేయాలి కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తామని ఒకటి మంచి ఆస్కి బాత్ ఉపరాష్ట్రపతిగా జగదీప్ దన్కర్ ప్రమాణం ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్లో లో పండుగ కార్యక్రమం ప్రధాని రామ్నాథ్ కోవింద్ దంపతులు హాజరు వెంకయ్య నాయుడు పలువురు కేంద్ర మంత్రులు గవర్నర్గా న్యాయవాదిగా విశేష అనుభవం ఉందట అట్లా చెప్పిండు తీవ్రమైన అంశమే ఎన్నికల ఉచిత తాయిలాలు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి వాటిని వినాల్సి వినాల్సి ఉందని కీలక వ్యాఖ్య ఆగస్టు పదిహేడున తదుపరి విచారణ సుప్రీం కోర్టు చెప్తా ఉంది సిజే జస్టిస్ ఎన్ రమణ రాజపక్సకు థాయిలాండ్ ఆశ్రయం సింగపూర్ వీసా ముగియడంతో థాయ్లాండ్కి ఇది తాత్కాలిక ఆశ్రయమే అన్న థాయిలాండ్ ప్రభుత్వం చెప్పిందట రాజపక్ష అంటే తెలుసు కదా మన గొడవ గొడవ రాజపక్స శ్రీలంకని ఇడిచిపెట్టి దగ్గపోయినట్టే నిన్న బయటపడ్డాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆడి నుంచి మెలమెల్ మెలమెల మెలగా ఇక థాయిలాండ్ థాయిలాండ్ కాడ ఆడ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇయ్యము నీ పని చేసిన పోవాల్సిందంటే మూట ముళ్ళేసి చెప్పినట్ట నడుస్తుంది వ్యాపారి ఇంట్లో ఐటీ ఐటీ దాడులు కట్టలుగా దొరికిన నగదు నిల్వలు ఎనిమిది రోజుల పాటు తనిఖీలు పదమూడు గంటల పాటు డబ్బు లెక్కింపు ఆదాయానికి మించి ఆస్తులు ఆరోపణతో దాడులు చేసినట్టలు గుట్టలు గుట్టలు పైసలు ఒక కేసీఆర్ దగ్గర ఒకవేళ తనిఖీలు చేస్తే పదమూడు గంటలు కాదు కదా ఎన్ని గంటలు పట్టచ్చు గంటలు సరిపోతుంది రోజులు కదా రోజులు సరిపోతాయి నెలలు కూడా సరిపోవు కాక బానే మంచినే చేసినాడు ఓకే నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్న మంత్రి సవిత మంత్రి ఉన్నత విద్యావంతురాలు మంత్రి చేతుల మీదుగా చేతుల మీదుగా చేస్తుంది మునుగోడుపై చంద్రబాబు ఫోకస్ టిడిపి మద్దతుపై ఆయా పార్టీల ఆశలు భద్రాచలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు చక్రం తిప్పాలని బాబు యుక్తులు తెలంగాణలో టీడీపీ పుంజుకోనుందా టీడీపీ మద్దతు కోసం పలు ప్రయత్నాలు కీలకంగా మారనున్న బాబు నిర్ణయం అంటారు మునుగోడు కోసం బాబు బాబు నిజమైన ఏ బాబు అంటే మీ బాబా మా బాబా తీవ్రమైన అంశమే ఎన్నికల ఉచిత ఉచిత తాయిలాలు రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి వాటిని ఉందని చెప్పేసి అంటున్నా ప్రగతిపదం దిశగా కొత్త కొత్తగా పది లక్షల పెన్షన్లు డెబ్బై ఐదు మంది ఖైదీల విడుదల కోటి ఈఎన్టి ఆస్పత్రి ఆధునీకరణ సరోజని కంటి ఆసుపత్రిలో టవర్ నిర్మాణం ఐదు వేల నూట పదకొండు అంగన్వాడీ టీచర్ల భర్తీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్ ఆయా పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం అని చెప్పి చెప్తున్నాడు ఇదంతా దొంగ మాటలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలని చెప్పారు పింఛన్లు కొత్త పింఛన్లు ఇస్తాం ఎప్పుడు ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది ఏప్రిల్ తోటి మే నుంచి కొత్త పింఛన్లు వస్తాయని చెప్పిండ్రు ఇద్దరు చెప్పారు అయ్యే చెప్పిండు కొడుకు చెప్పిండు ఏమైనా పింఛన్లు ఏమైనా అవి పోయింది అవి పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏది ఈఎన్టీ ఆసుపత్రులు తర్వాత ఇది అన్నారు ఇది ఏది వరంగల్లా ఏదో ఆసుపత్రులేగా వరంగల్లా వరంగల్లా ఏదో కెనడా కెనడా మరి ఏమై ఆసుపత్రి ఏమాయి ఎంత ఉట్టి కథను ఎంత మొత్తం మీద ఈ దొంగ మాటలు చెప్తా ఉన్నారు మనుషులు మోస్తున్నారు ఇప్పుడు ఒకవేళ కొత్త పెన్షన్లు వస్తే మాత్రం ఇది మునుగోడు ప్రభావమే అనుకోవాలి కొత్త పెన్షన్లు ఎక్కడ ఉన్నాయి అంటాడు కదా పదిహేను తారీఖు అంత రెండు మూడు రోజులు ఉన్నాయి అదే కథ లేదంటే మూడో సంబంధం పోయినాడు ఇక ఎట్లున్నది కథగా మునుగోడుపై నజర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం సమావేశం టీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలపాలన్న దానిపై చర్చ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలన్న కేసీఆర్ పరిస్థితి ఏమైతుందంటే కూసుకుంట్లకి ఇస్తంటే కూసుకుంట్ల బీసుకుంట్లు మేము కాదు కూసుకుంట్లకి అయితే మేము ఓట్లేయము మేము మద్దతు తెలుపుమని చెప్పేసి వాళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా ప్రగతి భావన కూడా చెప్పారు మేము ఏం కాక ఆయనకైతే ఎట్టి పరిస్థితులు వేసే పరిస్థితి లేదు అని చెప్పి చెప్పారు చెప్పినాక ఎవరిని పెట్టాలి ఏం కదా మరి వాళ్ళు పెడితే పరిస్థితి ఏంది అసలు మరి దారుణంగా పరిస్థితి చెప్పేసి కాకేం చెప్పినట్టు ఎవ్వరు పెట్టినా ఓట్లు వేయాలని చెప్పినట ఓట్లు బీట్లు నువ్వు పోయి చూస్తావు ఇంకా మీరు సూచించుండ్రు పేర్లు ఆ పేర్లలో ఒక పేరు ఇవ్వలేదు మద్దతు ఉంటుందో వాళ్ళ పేరు ఫైనల్ చేద్దామని చెప్పేసి వాళ్ళతో చెప్పిండు చెప్తాడు చెప్తాడు కాక చెప్తాడు ఇక అక్షరాంతలి గోపాలకృష్ణ గోకులే భారత స్వాతంత్ర ఉద్యమానికి మార్గ నిర్దేశనం చేసిన వారిలో ముఖ్యులు గోకులే భారతదేశంలోని అత్యంత విద్యావంతులలో ప్రముఖులు సామాజిక రాజకీయ సంస్కరణవాదుల నాయకుడు ఈయన భారత స్వాతంత్ర ఉద్యమం ప్రారంభ వ్యవస్థాపక నాయకులలో గోఖలే ఒకరు ఆయనకు అక్షరాంజలి ఘటిస్తోంది ఆదాబ్ హైదరాబాద్ గోపాలకృష్ణ గోఖలే అంటే ఈయన గాంధీ గుర అంటే రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే అని చెప్తారు అంటే గోఖలే నిజంగా కూడా స్వాతంత్ర పోరాటంలో ఆయన నిజంగా ఆయన పాత్ర గణనీయమైనది గొప్పది నిజంగా ఆయనకు అక్షర నివ్వాలి తొమ్మిదవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర రామన్నపేటలో కొనసాగుతున్న బండి పాదయాత్ర మునుగోడులో విజయమన్న బండి కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించండి నేడు బండి పాదయాత్రలో పాల్గొననున్న ఇప్పుడు సునీల్ బాన్సల్ తాలిబాన్ల కీలక నేత రహీముల్లా హతం భారీ షాక్ ఇచ్చిన ఆత్మాహుతి దళం కీలక నేత రహీముల్లా హక్కాని హత్య గతేడాది ఆగస్టులో అధికారంలోకి తాలిబాన్లు ఇంటిలోకి వెళ్లి అగంతకుడు ఆత్మాహుతి దాడి హక్కాని సాహిత్యంతో పండితుడు పండితుడంట వీని పని కథం చేసి పడేసినట్ట రహీముల్లా పని వాని కథ సమాప్తం చేసిరంట తాలిబాన్ల కీలక నేత ఇక నేడు ఎంసెట్ ఫలితాలు విడుదల అవుతున్నాయంటే పదకొండు గంటలకు మంత్రి విడుదల వార్త చూడు టిఆర్ఎస్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందం రాజగోపాల్ రెడ్డి కోసం టిఆర్ఎస్ మద్దతు రాజీనామా చేసిన వెంటనే ఆమోదించిన స్పీకర్ అర్జెంటు గా రాజీనామా ఆమోదించడంలో ఇదే పదమూడున మునుగోడులో పాదయాత్ర చేపట్టనున్నట్లు రేవంత్ ఒకరికి ఒకరికి ఇట్లా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు పదమూడున ఇరవై ఒకటిన అమిత్ షా ఉంది వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉంటారు ఎక్కడి వారు అక్కడే నిలబడి పదహారున సామూహిక జాతీయ గీతాలాపన ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేడా ఎక్కడ వాళ్లు అక్కడనే నిలవాడి జండమందనం జనగణమనవాడలంట ఆయన చెప్తేనే వాడతారు ఇక వెళ్ళలేకపోతే వాడదు అంతేనా అంతే ఇది ఆదా హైదరాబాద్ ఉన్న ప్రత్యేక కథనాలు ప్రధాన కథనాలు అయితే ఇక్కడ